హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ ఫర్ ద లేట్ అప్డేట్ సో ఈ పర్టికులర్ వీడియోలో ఎంసీసీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండ్ తెలంగాణలో మరొక ఎనిమిది మెడికల్ కాలేజీలకి పర్మిషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులోనే రాబోతున్నాయని ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మొత్తం పూర్తిగా చూడండి సో వీడియో చూసే వాళ్ళలో ఎడ్యుకేటర్లే ఉంటారు అని నమ్మినానండి నీట్లోనే చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్ చేయండి వేరే వాళ్ళ వీడియో చూసి నా కింద నెగిటివ్ కామెంట్ చేయడం ఏంటి నా ఛానల్ విజన్ అప్డేట్ నేను ఏదైనా క్లియర్గా తెలుసుకొని దాని ప్లస్ మైనస్ ఆలోచించి చెప్పాను ఓకేనా మీకు నచ్చకపోతే వీడియోస్ ని మళ్ళీ మళ్ళీ చూడండి వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అంతేగాని నెగిటివ్ కామెంట్ చేయడం ఎందుకు మీకు అనిపిస్తే ఒక పని చేయండి మీరు సజెషన్స్ ఇవ్వండి ఆ సజెషన్స్ వేరే స్టూడెంట్స్ కి యూజ్ అవుతాయి అంతేగాని ఆ నెగిటివ్ కామెంట్ వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాడేదో తప్పు చెప్తే నన్ను తిట్టడం కాదు నేను చేసే ప్రతి వీడియో క్లారిటీగా చూడడానికి ట్రై చేయండి అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఐడీస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయండి ఎందుకంటే చాలా వరకు రష్ ఉంది చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి మీకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని ఆ టైంలోనే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నేనే మీకు ఐడీస్ పంపిస్తాను యూజర్ నేమ్స్ క్రియేట్ చేస్తాము వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము కన్ఫామ్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మేమే కాంటాక్ట్ అవుతాము కావాలనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే జస్ట్ కామెంట్ చేయండి నా నుంచి మీకు రెస్పాన్స్ ఉందా లేదా అనేది సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది సో నెగిటివ్ అంతగానో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వీడియో నస్తే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి మీ సజెషన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు నోటీస్ అనేది ఎంసీసీ నుంచి రావడం జరిగింది ఈ నోటీస్ గురించి నేను చెప్పకపోయాను ఎందుకంటే ఈ నోటీస్ వల్ల పెద్దగా యూజ్ ఏం లేదు ఈ నోటీస్ ఏంటంటే కౌన్సిలింగ్ జరగబోతుంది అనే దానికి ఫస్ట్ స్టెప్ అనమాట ఓకేనా ఈ నోటీస్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఏ అప్లికేషన్ చేసేటప్పుడు అంటే నీటికి సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాన్ని క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా న్యూఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై మహారాష్ట్ర గోవా తిరువనంతపురం రాజస్థాన్ చండీగఢ్ అగర్తల వారణాసి ముంబై నాగ్పూర్ మహారాష్ట్ర న్యూఢిల్లీ న్యూఢిల్లీ మైసూర్ సో ఈ సిక్స్టీన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిక్స్టీన్ సెంటర్స్లోకి వెళ్ళి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంసీసీ ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ వెరిఫికేషన్ సెంటర్లలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరికైతే వెరిఫై అయ్యి సర్టిఫికేట్ ఇస్తుందో వాళ్ళకి మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట అనేది ఇవ్వడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫిజికల్గా ఈ సెంటర్స్ దగ్గరలో ఉన్న సెంటర్స్లోకి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎంసీసీ ఏం చేస్తుందంటే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాని ఆన్లైన్లోనే సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది ఆ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది స్టేట్ కోటాలో ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది మీకు సెంట్రల్ కోటాలో ఎంసీసీలో వ్యాలిడ్ అవ్వదు ఓకేనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ చెప్పొచ్చా అంటే పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఒక సెవెన్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాకే రిలీజ్ చేశారండి ఓకేనా ఇప్పుడు యూజీ వాళ్ళకి రిలీజ్ చేశారు ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వబోతుందని చెప్పడానికి ఫస్ట్ స్టేజ్ అన్నమాట పీజీ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పేశాము యూజీ వాళ్ళకు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎట్ ఎనీ టైం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ కన్నా ముందు షెడ్యూల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి కాబట్టి షెడ్యూల్ని ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఒకవేళ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తే నాకు దాంట్లో దాంట్లోనే మనకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అప్లికేషన్స్ పెట్టాలి స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు అయిపోవాలి సో ఎప్పుడు క్లోజ్ అవ్వాలనేది క్లియర్గా ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది సో కాబట్టి మనకు ఈ వీక్లో షెడ్యూల్ని ఎక్స్పెక్ట్ చేయండి మేబీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయని అనుకోవట్లేదు షెడ్యూల్ అనేది ఎంసీసీ ఖచ్చితంగా రిలీజ్ చేయొచ్చు ఈ వీక్లోనే కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ వీక్ మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వచ్చు దానికన్నా ముందు సెంట్రలైజ్ కౌన్సిలింగ్ ఇచ్చామా లేకపోతే లాస్ట్ ఇయర్లా చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది మనకు ఎంసీసీ నుంచి నోటీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఆ నోటీస్ రాగానే మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను సో కాబట్టి ఇప్పుడు పే చేయాల్సింది సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి ఎనీ టైం నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ చేసుకునే విధంగా రెడీగా ఉండాలి అండ్ సర్టిఫిక అవుతున్న విషయం ఏంటంటే ఎనిమిది మెడికల్ కాలేజీకి సంబంధించిన అబ్స్ట్రాక్స్ వచ్చాయి జీవో నెంబర్ ఎన ఎనభై మూడుతో తెలంగాణలో మరొక ఎనిమిది కాలేజీలు అంటూ అప్రూవల్ అంటూ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన చరిత్ర చూసే ముందు ఆ మెడికల్ కాలేజీలు ఏంటని చూద్దాం ఓకేనా నర్సంపేట్ వరంగల్ దాంతోపాటు మెదక్ దాంతోపాటు యాదాద్రి భువనగిరి సో మహేశ్వరం మొలుగు గద్వాల్ నారాయణపేట్ కుత్బుల్లాపూర్ సో ఈ ఎనిమిది మెడికల్ కాలేజీలకు సంబంధించి అబ్స్ట్రాక్ట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి అసలు వీటి హిస్టరీ ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులో ఓకేనా రెండు వేల ఇరవై రెండు మార్చిలో తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏం డెసిషన్ తీసుకుందంటే కమింగ్ త్రీ ఇయర్స్లో తెలంగాణలో ఇరవై నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంటూ అప్పుడే పరిపాలనా అనుమతులు ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తూ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్స్ అందులో భాగంగా వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది మెడికల్ కాలేజ్లు టోటల్గా ట్వంటీ ఫోర్ మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తున్నాము మేము కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము అంటూ అసెంబ్లీ సాక్షి అనే చెప్పడం జరిగింది సో మనకు దాంట్లో భాగంగానే రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఇంటూ వన్ ఫిఫ్టీ సీట్స్ ఓకేనా దాని తర్వాత రెండు వేల ఇరవై మూడుకి వచ్చారాకి ఎనిమిది మెడికల్ కాలేజ్నే కదా ఇప్పుడు తొమ్మిది వచ్చాయి ఈ తొమ్మిది కోసం ఏం చేశారంటే నిర్మల్ మెడికల్ కాలేజ్ని యాడ్ చేశారు ప్లస్ వన్ నిర్మల్ మెడికల్ కాలేజ్ యాడ్ అవ్వడం వల్ల రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చింది ఓకే ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన పరిపాలన అనుమతులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎనిమిది మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఇవి రెండు వేల ఇరవై మూడులో యాడ్ అవ్వట్లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకేనా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ తొమ్మిది మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కి వచ్చేసాయి రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి మళ్ళీ అడిషనల్గా ఎనిమిది మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఎనిమిది మెడికల్ కాలేజ్ అవి రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై నాలుగుకి దానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అప్డేటింగ్ ఆఫ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎట్ మెదక్ మెదక్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తూ ఈ సర్క్యులర్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ కాలేజ్ వచ్చేసాయి మనం రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కాబట్టి మనకి ఇంకా తెలంగాణలో అడిషనల్గా సీట్స్ అనేవి రావు రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి సంబంధించి ఎనిమిది మెడికల్ కాలేజ్లు సో ఇప్పుడు ఈ పవర్స్ తీసుకున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్లు తీసుకురావడం కష్టమవుతుందని కేవలం రెండు వేల ఇరవై రెండులో ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ ఎనిమిది కాలేజీలలో ఏడు కాలేజీకి వన్ ఫిఫ్టీ చొప్పున తీసుకుంది దాని తర్వాత మంచిరాలు కాలేజీకి హండ్రెడ్ సీట్స్ వచ్చాయి సో ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చే కాలేజీలు తొమ్మిదిని ఎనిమిది పదిహేడు కాలేజీలకి ఏం చెప్పారంటే వన్ ఫిఫ్టీ సీట్స్ కాదు కేవలం హండ్రెడ్ సీట్స్ కోసమే తీసుకొస్తున్నాము అంటే సెవెంటీన్ హండ్రెడ్ సీట్స్ అనేవి ఈ టూ ఇయర్స్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కలిపి ఇచ్చేస్తారు ఆల్రెడీ తొమ్మిది సీట్స్ తొమ్మిది వందల సీట్స్ మనకి ఇచ్చేస్తారు కాబట్టి మన బ్యాచ్కి ఇచ్చేసారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి వచ్చేసరికి ఎనిమిది వందల సీట్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవ్వబోతున్నాయి ఎవరైనా డ్రాప్ తీసుకోవాలనుకుంటే ఎంబీబీఎస్సీ లక్ష్యంగా చదువుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది అంతేగాని ఈ మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై మూడులో వచ్చే కాలేజీలు కాదు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన కాలేజ్లో ఒకవేళ గవర్నమెంట్ మారి అప్పుడున్న సీఎం కానీ అప్పుడున్న మినిస్టర్స్ కానీ సో వాళ్ళు ఒకవేళ వీటికి సంబంధించి ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకోకపోతే ఏం చేయలేం కానీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మాత్రం రెడీ చేయండి అని జియోస్ అయితే రిలీజ్ చేసింది సో ఈ ని మనం అమెండ్ చేసుకోవచ్చా క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకండి ఈ గవర్నమెంట్ ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడాలనేది మీకు నెగిటివ్ కాంబినేషన్ వాళ్ళకి అర్థమై ఉంటుంది కాబట్టి చెప్తుంది ఏంటంటే తెలంగాణలో ఎనిమిది మెడికల్ కాలేజ్లు కొత్తగా యాడ్ అవ్వట్లేదు ఇప్పుడు అవి నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతాయి ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలి నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అనుకుంటే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ డాట్ అయిన లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో